కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ మేయర్ సునీల్రావు. కరోనా అంతరించిపోయేంత వరకు వారు ఇదే నిబద్ధతతో సేవలందించాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ ఆవరణలో 1987 సంవత్సరంలో లయోల స్కూల్ శ్రీవాణి జూనియర్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు మున్సిపల్ కార్మికులను నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్రావు ముఖ్య అతిథిగా హాజరై సుమారు 306 మంది మున్సిపల్ కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. ఫ్రంట్లైన్ వారియర్లుగా తమ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను మేయర్ సునీల్రావు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కరోనా ప్రబలుతున్న వేళ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ అమలు చేస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్కు సహకరించాలని కోరారు. మరి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా మరి అందరి యొక్క ప్రాణాలు మరి క్షేమంగా ఉండాలన్న ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు మరి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి లాక్డౌన్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. మరి దీని సందర్భంగా మరి మున్సిపల్ కార్మికులు కూడా ఎవరు రెస్ట్ తీసుకున్నా ఎవరు ఇంట్లో ఉన్నా కూడా మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ అధికారులకు మాత్రం మరి ఈ పని అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. మరి మున్సిపల్ కార్మికులు కష్టపడి పనిచేస్తేనే ఎలాంటి అంటువ్యాధులు కానీ ఎలాంటి వ్యాధులు కానీ మన నగరం పరిశుభ్రంగా ఉండడం కానీ నగరంలో సమయానికి మంచినీరు అందించే అవకాశం కానీ నగరానికి సమయంలో కరెంటులో స్ట్రీట్ లైట్స్ వచ్చే అవకాశం కానీ నగరంలో మరి పారిశుద్ధ చెత్త సేకరణ ఇంటింటి జరిగే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి మా కార్మిక సోదరుల సోదరిమణులు మరి ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా కూడా మరి నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు.